నమస్కారం పద్మిని గారు. నమస్తే. వావ్, మీ పప్పెట్ చాలా చక్కగా నమస్కారం చెప్తోంది. వెల్కమ్ టు నారీశక్తి. ముందుగా మీకు శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు. మీ అందరికీ కూడా శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు. ఓకే, ఇంతకీ ఎవరండి ఈవిడ? ఇది మా మదర్. ఓకే, నమస్తే అండి. కుమదా రంగరాజన్. రంగరాజన్ గారు నమస్తే. ఇది మా అత్తమ్మ. ఓకే, నమస్తే అండి. మీ ఫ్రెండ్స్, మీ పిల్లలు అంతా వచ్చినట్టున్నారు అందరు. సో ఇప్పటివరకు నారీశక్తిలో ఇలా ఫ్యామిలీగా ఎవరూ రాలేదండి. మిమ్మల్ని కలవడం, ఇలా కలవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో మీ పంధాలో మీరు దూసుకెళ్తున్నారు, ఎందుకంటే అంతరించిపోయిన కళని కాపాడాలి అనే విజన్తో ముందుకెళ్తున్నారు, కాబట్టి గొప్ప విషయం. సో మామూలుగా మనం నోటితో చెప్పే కథలు వినడానికి ఈ రోజుల్లో ఎవరికి టైం ఉండట్లేదు. అలాంటిది మీరు బొమ్మలతో కథ చెప్తున్నారు కదా, ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఎక్స్పీరియన్స్ అంటే ఇది ఒక ప్రయాణంగా స్టార్ట్ చేశాను కాబట్టి బాగానే ఉంది. ఇది స్టార్ట్ కూడా మా నాన్నగారు చేపించారు. అంటే హీజ్ థియేటర్ పర్సన్ అండ్ స్టోరీ టెల్లర్, మంచిగా కథ చెప్తారు. సో తను ఒక పట్టుపట్టి నువ్వు చేయగలవు, ఎందుకు కథలు చెప్పట్లేదు బాబుకి, నా బాబుకి. ఇప్పుడు పిల్లలకి మాటలు బాగా రావాలని మాట్లాడుతూ ఉండాలి, మనం మాట్లాడుతూ ఉండాలి, అప్పుడే పిల్లలకి వస్తాయి. అదే చిన్నప్పుడు అంటూ ఉంటారు కదా, వస ఎక్కువ పోసారు మాట్లాడుతూనే ఉంటావు అని. ఈ కథ చెప్పడం అనేది నేను నేర్చుకున్నానంటే మా నాన్నగారి దగ్గర నుంచి. తను జస్ట్ కథ చెప్తారు, బట్ నాకు తను పప్పెట్ చెయ్యి అని చెప్పారు. సో పప్పెట్ గురించి నాకేం తెలియదు, చిన్న చిన్న సాఫ్ట్ టాయ్స్ చేసేదాన్ని. దాన్ని ఎట్లా మార్చుకోవచ్చు, నేను ఇది చేయవచ్చు అనేది తను చెప్పారు. సో అట్లా ప్రయాణం మొదలైంది, ఇంకా కొనసాగుతుంది. అదే నా ప్రయత్నం, ఇంకా బాగా చాలా మట్టికి వెళ్ళి చాలా మందికి తెలియాలి. ఈ యొక్క కళ అంతరించిపోయింది, అంతరించిపోయింది ఆ పదం నాకు అంత ఇష్టం లేదు. సో అట్లా ఉంది, ఉంది, ఉండాలి, ఉంటుంది కూడా. దానికి నా ఒక చిన్న ప్రయత్నం అంతే. ఓకే, ఈ భారతావరిలో పుట్టి కూడా ఫ్రాన్స్లో, జర్మనీలో కూడా ఈ బొమ్మలాట అనేది ప్రాచుర్యం పొందుతోంది. ఇది కూడా మీ పరిశోధనకి ఒక మెట్ అనుకోవచ్చా, ఒక కారణం? నా పరిశోధన వల్ల అక్కడ కాదు, ఎప్పటికో అక్కడి నుంచి చేస్తున్నారు. అక్కడ చేసేది నాకు ఒక, ఇప్పుడు అది నాకు హెల్ప్ అవుతుంది రీసెర్చ్లో. కానీ అక్కడ అయితే ఎంతవరకు అది ముందుకు సాగింది అంటే ప్రాపర్ పపెట్ కోర్స్ అనే ఉంది. ఇది అలాంటి ఒక పపెట్ కోర్స్ అనేది మన భారత దేశంలో లేదు. ముంబై యూనివర్సిటీ ఒకరు సర్టిఫికేట్ కోర్స్ అని ఒకటి స్టార్ట్ చేశారు, ఏదో అది కొంతమేము సమ్ సైన్ షోయింగ్. కానీ ఇక్కడ వేరే చోట్ల లేదు, కానీ అక్కడైతే చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. అండ్ పపెట్ ప్రత్యేకంగా కాకుండా థియేటర్ ఆర్ట్స్లో కూడా దాన్ని తీసుకుని ఫ్యూజన్తో పాటు, అంటే మనుషులు కూడా యాక్టర్స్ ఉంటారు, పపెట్స్ ఆల్సో యాక్ట్. సో అలా ఫిలిమ్స్లో కూడా ఎక్కువ చూసుకుంటారు, అన్నీ చేస్తారు. సో వాళ్ళు దే హ్యావ్ ఎక్స్పీరియన్స్ చాలా చేస్తారు. సో దాన్ని ఒక సీరియస్నెస్ వాళ్ళకి ఎక్కువ ఉంది. ఇంకా అంతవరకు మన దగ్గర లేదు కాబట్టి అది వర్డ్ అంతరించిన మేబీ అట్లా మనం వాడతామో ఏమో, వీఆర్ నాట్ టేకింగ్ ఇట్ సీరియస్లీ. ఓకే, సో అప్పట్లో చూసేవాళ్ళు లైక్ బుర్ర కథ అని మామూలుగా బాలనాగమ్మ కథ, సారంగన్ కథ అవన్నీ వచ్చేటి, బుర్ర కథ స్టేజ్ చేసి ఆడిపించేవాళ్ళు, అప్పుడు బొమ్మలతో కూడా యాక్ట్ చేసేవాళ్ళు. సో అప్పటి వాళ్ళని మీరు ఏమైనా కలవడం జరిగిందా? అవును, నా రీసెర్చ్ వర్క్ దాని మీదనే, ట్రెడిషనల్ ఆర్ట్ ఆఫ్ తెలంగాణది. అమ్మాపురంలో ఉంటారు ఒకరు, మోతే ఫ్యామిలీ, మోతే జగన్నాథమ్మ అనే వాళ్ళు తండ్రి వాళ్ళు. వాళ్ళ ఇంకొక ఫ్యామిలీ బురుగుపేటలో ఉంటారు, అది కూడా వరంగల్ దగ్గర. సో రెండు వరంగల్ ప్రాంతంలోనే. సో వాళ్ళు చేస్తున్నారు చాలా ప్రాచీనమైన బొమ్మలు, 300-400 ఇయర్ ఓల్డ్, అవి 300 ఏళ్ల క్రితం బొమ్మలు. బొమ్మలు ఇంకా ఉన్నాయి వాళ్ళ దగ్గర, అవన్నీ ఉంచుకొని వాళ్ళతో ఆడుతున్నారు. ఒక ఇప్పటికైతే వాళ్ళకి 16 కథలు వచ్చు ఆడిపించడము, ఒకప్పుడు ఇంకా ఎక్కువనే ఆడిపించేవాళ్ళేమో వాళ్ళ తాత ముత్తాత వాళ్ళందరూ. బట్ ఇప్పుడు వాళ్ళ దగ్గర 16 ఉన్నాయి, ఎందుకంటే వాళ్ళు రెండు ఆడతారు, వీధి భాగవతం కూడా ఆడతారు, బొమ్మలాట కూడా ఆడతారు. సో కథలన్నీ రెండుకి కామన్, రెండుకి. సో వాళ్ళు ఆడిపిస్తారు, దాంట్లో కొన్ని ఆడిపిస్తారు అంటే గంట గంటలు ఆడిపించే కథలు అవి, 8 గంటల వరకు 10 గంటల వరకు ఆడిపించే ఒక్కొక్క కథని. ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్ లెక్క, షార్ట్ కట్, హాఫ్ ఎన్ అవర్, 1 అవర్లో రామాయణం అయిపోవాలి. సో దాంట్లో చాలా విషయాలు పోతాయి, చాలా పాటలు పోతాయి, అన్నీ పోతాయి. ఎందుకంటే ఇవి ఓరల్, ఎక్కడ లిఖిత రూపంలో లేవు మన దగ్గర. మన భారతదేశం ప్రత్యేకత ఏమంటే ఏదైనా జానపద కళలు కానీ ఏదైనా కానీ మౌఖిక ద్వారానే వస్తుంది, ఒకరు తప్ప వరద గురుకులం అంటాం చూడండి, ఒకరు గురు దగ్గర నుంచి నేర్చుకుంటాం. అట్లాగే అన్ని కళలు అలాగే వస్తాయి కదా, లిఖిత రూపంలో ఉండదు. సో అది ఒక ప్రత్యేకత అంటే దట్ ఈస్ హ్యాస్ ఇట్స్ ఓన్ డిసడ్వాంటేజ్ ఆల్సో. అది లేదు కాబట్టి
ఒక 8 గంటలు 10 గంటలు ఆడిపించే ఆ సంభాషణ, ఆ పాటలు అవన్నీ పోయాయి. వాళ్ళకి ఇప్పుడు ఉండేది ఒక గంట సేపు నడిపించదు. ఎందుకంటే మేము ఏది రోజు తింటామో అదే ఉండడం బాగా వస్తుంది కదా. పండగ వంట అంటే ఒక్కొక్కటి రాదు, ముందు అట్లా కాదు కదా. ఎప్పుడు కావాలో ఏది కావాలో అంటే కూడా వండేంత ఇది ఉండేది. సో దట్ ఈస్ అ డిఫరెన్స్. ఓకే, మరి మీ అమ్మగారు మాకేమైనా కథ చెప్తారా? ఇప్పుడు చెప్తుంది అంటే ఒకటి రామాయణం అంశం మీద ఒక కథ చెప్తుంది రైట్. సో ఇది ఒక సన్నివేశము. ఈ సన్నివేశం ఏమంటే, ఇది చూడండి, ఇది ఇది కూడా తోలుబొమ్మలే, ఇది కూడా తోలుబొమ్మలు, కానీ ఇది మహారాష్ట్ర స్టైల్, మహారాష్ట్ర వాళ్ళ దగ్గర ఉండే తోలుబొమ్మలు. ఇది మన తెలంగాణ, ఆంధ్ర, తెలంగాణలో కూడా తోలుబొమ్మలు ఆడిపించేవారు ఒకప్పుడు, నల్లగొండ ఇటు తాండూరు వైపు అంతా. ఇప్పుడు కొంచెం లేదు. తోలుబొమ్మలు అనగానే అనంతపూర్, నిమ్మలికొంట, ధర్మవరం అటు వెళ్తాం. సో ఆ స్టైల్ ఇది, అంటే దాంట్లో చిన్న వర్షన్, మనది పెద్దగా ఉంటుంది కానీ దాంట్లో చిన్న వర్షన్. సో ఈ సన్నివేశం ఏమి అంటే, సీతమ్మ వారు ఎక్కడ ఉన్నారు, అశోక వాటికలో ఉన్నారు, రావణాసురు దగ్గర. ఓకే, సో రావణాసురు అక్కడ వస్తాడు. సీతే సీతే, చూడు ఎంత అందంగా ఉంది మా దేశం, మా లంకాపురి స్వర్ణ లంక. మీ భారత ముందా ఇలాగా ప్రదూషణం లేకుండా పచ్చ పచ్చగా చల్లటి గాలి, చూడు ఎంత బాగుంది. ఈ దేశం నీ ఆతుంది, అందరూ నీ దాసి అవుతారు. నన్నని స్వీకరించు, నన్ను స్వీకరించు. నా ప్రభు, నా ప్రభు రాముడు తప్ప ఇంక ఎవరిని నేను స్వీకరించి నేను చూడను కూడా చూడను. చీపో అవతలికి. సీతే, నువ్వు ఒక వీరుడా, నీకంత ధైర్యం ఉంటే నువ్వు మా రాముడితో యుద్ధం చేయాల్సింది, నన్నన్ని నువ్వు బలాత్కారం చేసి తీసుకుని వచ్చావు. షీ, నువ్వు ఒక వీరుడు కాదు, వీరుడు కాదు, నువ్వు ద్రోహి, నువ్వు ద్రోహి. సీతే, ఏం చేసేది, సరే నేను రాముడుగా మారిపోతాను, అప్పుడు ఈమె నన్ను నమ్ముతుంది. సో నెక్స్ట్ సీన్లో రావణ ట్రైస్ టు బికమ్ రావణ, సారీ రావణ ట్రైస్ టు బికమ్ రాముడు, ఎందుకంటే షీ విల్ ఎక్సెప్ట్ చేస్తుంది. బట్ రామ అయి సీత దగ్గర వచ్చినప్పుడు రావణ లాగా లేదు, రాముడిలా ఉన్నాడు, రాముడిలాగా ఉన్నాడు. సో రాముడిలాగా ఉంటే అతనికి సీతకి ద్రోహం చేయడం అనేది కుదరదు అంటే రావట్లేదు. సో ఇది వచ్చినా కూడా ఇట్లా వస్తున్నాడు, మాట్లాడదని కూడా అవ్వట్లేదు, మళ్ళీ వెనకపోతాడు. సో ఇట్లా చాలా సారి జరుగుతుంది. అప్పుడు మండోదరి వచ్చి, రాముడి రావణాసురుని ధర్మపత్ని కదా మండోదరి, సో ఆమెకి తెలుసు తనకి ఇంట్రెస్ట్ అని. సో తను ఒక సలహా ఇస్తుంది, స్వామి మీరెందుకు రాముడుగా మారిపోయి సీత దగ్గర వెళ్ళకూడదు, అది కూడా ప్రయత్నించాను కానీ రాముడు అయితే నా నేను అలాంటి తప్పు ఆలోచన కానీ తప్పు చేయడం కానీ ఏమి చేయలేను, ఎందుకంటే రాముడు సాక్షాత్ శ్రీరాముడే. ఈ సన్నివేశం ఏమి అంటే, ఎంత చెడు అతను ఉన్నా కూడా మంచితనం అనేది తగిలితే మంచితనం అయిపోతుంది. తెలియకుండానే భక్తుడు అయిపోయాడు అన్నట్టు, భక్తుడు గాలి పవర్ వచ్చేసింది. అందుకే రాముడు కూడా తను ఇది చేసేదానికి కష్టమైంది. సో ఈ సన్నివేశం ఏమిటి, అంత మాయావి రాముడు, రావణుడు రాముడుగా వచ్చిన సీత దగ్గర అలాంటి నెగిటివ్గా ఇది చేసి బలాత్కార చేయలేకపోతున్నాడు, ఎందుకంటే దట్స్ అ క్వాలిటీ ఆఫ్ నోబెల్ క్వాలిటీ. తోలు బొమ్మల ఆట ఆడడానికి కూడా ఎంత మంది ఉంటారు మీ దగ్గర టీం? అంటే ఒక కథ గురించి ఉంటుంది, అండ్ నార్మలీ ఈ స్టేజ్ సెట్టింగ్ కానీ ఇదన్నీ కానీ అన్ని కలిపి ఏమి లేకపోతే ఒక 6 to 8 మెంబర్స్ కావాలి. వన్ కంట్రోలింగ్, లైట్ సౌండ్ ఒకరు కంట్రోల్ చేసుకుంటారు, తర్వాత వెనక ఆడిపించడము, స్టేజ్ చేయడం అన్ని. సో 6 to 8 నార్మలీ ఒక టీమ్ ఉంటుంది. కానీ ప్రాచీనంలోనే వాళ్ళే చెప్తారు, ఇప్పుడు కూడా అమ్మాపురం కానీ వీళ్ళు బురుగు పెట్టుకుని వాళ్ళే సంభాషణ ఇప్పుడు కూడా పాడతారు, గట్టిగా పాడి అన్ని చేస్తారు, వాళ్ళే పాడతారు, వాళ్ళే సంభాషణ అన్ని మ్యూజిక్ అంతా వాళ్ళే చేస్తారు. ఆ ఒక్క మేము చేయలేకపోతున్నాం, ఎందుకంటే ఏదో ఒక కళ బాగా రావాలి అంటే లాంగ్వేజ్లో పట్టుదల ఉండాలి,
లాంగ్వేజ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ ఏ కళకి, ఇలాంటి కళకి, ఎందుకంటే ఇది వాయిస్ ఓవర్ అన్నీ ఉంటుంది కదా. సో లాంగ్వేజ్ క్లారిటీ ఉండాలి, అతనితో యూ హ్యావ్ టు హ్యావ్ నాలెడ్జ్. ఇప్పుడు ఏదో ఒక కథ చెప్పబోతున్నామంటే ఆ కథ గురించి అవగాహన ఉండాలి, ఎక్కడి నుంచి ఏంటంటే ఎవరైనా అడిగినా కూడా సమాధానం చెప్పేంత కెపాసిటీ ఉంది. అందుకని యూ హ్యావ్ టు రీడ్ 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 అలాట్, చాలా మందితో మాట్లాడాలి, వాళ్ళ దగ్గర వాళ్ళ ఇదేంటి, వాళ్ళ విచారం ఏంటి, వాళ్ళ వ్యూ పాయింట్ ఏంటి, అన్ని తీసుకుని అన్ని చేసుకుని దెన్ వీ వర్కౌట్. సో ఏదైనా దిస్ హ్యాస్ టు బి ఆన్ వర్కింగ్ బేస్. వర్కింగ్ బేస్ చేస్తూ చేస్తూ పోతేనే అది ఒక స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అవన్నీ వస్తాయి. బొమ్మలు తేయడం ఒకవైపు, స్క్రీన్ ప్లే డైలాగ్ ఒకవైపు, ఆడిపించడం ఇంకొకవైపు, ఆ మధ్యలో మ్యూజిక్ వేయడం ఇంకొకటి, అన్నీ కలిపి పర్ఫెక్ట్. ఓకే, మీ ఫాదర్ దగ్గర నుంచి మీరు ఈ విద్య నేర్చుకున్నారా లేకపోతే ఆయన మిమ్మల్ని ప్రోత్సహించారని ఇందాక మీరు చెప్పారు? తనకి పర్ఫెక్ట్ గురించి ఏమి తెలీదు, థియేటర్ నాలెడ్జ్ ఉంది. ఓకే, అంతే. పర్ఫెక్ట్ ఎట్లా తీసుకోవచ్చు అని ఒక హింట్ ఇచ్చారు. సో అక్కడి నుంచి నేను ఇప్పుడు నాటకకి ఎలా బేస్, సూత్రధార బేసు, పప్పెట్రీ కూడా సూత్రధార బేసు, అక్కడ కూడా కథ ఉండాలి, ఇక్కడ కూడా కథ ఉండాలి, స్టోరీ ఫ్రేమ్ ఉండాలి, ఇక్కడ కూడా ఉండాలి, స్క్రీన్ ప్లే ఉండాలి, ఇక్కడ కూడా ఉండాలి. సో అవన్నీ థియేటర్ బేసే, అవన్నీ థియేటర్ బేసే. కానీ చేయడం అక్కడ లేదు. అక్కడ ఏముంటుంది అంటే మనుషులు ఆడతారు, ఇక్కడ బొమ్మతో ఆడిపిస్తాం. సో ఇక్కడ బొమ్మ తయారు చేసుకోవాలి, తగ్గట్టు బొమ్మ తయారు చేసుకోవాలి, ఆ ఫ్యూచర్స్ తీసుకోవాలి. ఇప్పుడు ట్రెడిషనల్ చేస్తున్నాం, రామాయణం అంటే రాముడు ఎలా ఉండేవాడు అని ఆ ఊహించుకొని ఆ డ్రాయింగ్ వేసుకొని దాన్ని తయారు చేసుకుని సూట్ అవుతుందా లేదా అట్లా ఆ రంగు గింగు అన్నీ వేస్తేనే రాముడు. సో అవన్నీ ఫాలో అవ్వాలి. ఇప్పుడు మోడర్న్ అలాంటి మీలాంటి ఒక యాంకర్ లాగా ఒక బొమ్మ చేయాలి అంటే సో ఐ కెన్ మేక్ వన్, బట్ ఇక్కడ అంటే ఐ కెన్ హ్యావ్ ఎనీథింగ్, నాట్ నెసరీ సారీనే ఉండాలి, డ్రెస్సింగ్ అవన్నీ ఉండొచ్చు, కానీ మెథాలజికల్ క్యారెక్టర్స్ అని వచ్చినప్పుడు అలాగే సోవాలి. సపోజ్ గాంధీజీ చేయాలంటే గాంధీజీ, ఐ కెనాట్ పుట్ గాంధీజీ ఇన్ సూట్ బూట్. ఒకప్పుడు అతను వేసుకునే అతనే, సౌత్ ఆఫ్రికా వెళ్ళినప్పుడు అతను వేసుకున్నాడు, బట్ ప్రామినెంట్లీ గాంధీజీ అన్నగానే వాట్ మనకు పిక్చర్ వచ్చేది ఏంటి, చేతిలో కర్ర ఉంటుంది, అదే ఎక్సెప్ట్ చేసుకుంటాం, అదే ఎక్సెప్ట్ చేస్తాం కదా. సో దట్ అది కరెక్ట్ గా అది టాలీ అవ్వాలి. సో అవన్నీ వర్కౌట్ చేయాలి. సో బొమ్మల మీద పరిశోధన అనేది ఎప్పుడు ప్రారంభించారు, అసలు పరిశోధన చేయాలని ఎందుకు అనిపించింది, మీకు ఎలాంటి అంశాలు దోహదపడ్డాయి? పరిశోధన ఎందుకు చేయాలి అనిపించింది అంటే ఇది 2003లో ఇట్లా మొదలుపెట్టి ఆ తర్వాత స్టార్ట్ చేసినప్పుడు ట్రెడిషనల్ పపెట్స్ చూడడం నాకు ఒక అవకాశం దొరికింది. సో వాళ్ళ గురించి ఒక ఆర్టికల్ చదివాను, వాళ్ళ ప్రోగ్రామ్స్ చూశాను, వాళ్ళు ఏంటి ఏంటి కొంచెం ఈ ఫోక్ లోరు ఫోక్ ఆర్ట్ మీద కొంచెం నాకు ఇంట్రెస్ట్. సో అట్లా స్టార్ట్ చేస్తూ చేశాను. అదే టైంలో నాకు టాటా ఫెలోషిప్ ఒకటి దొరికింది. సో ఆ టాటా ఫెలోషిప్ ఫోక్ ఆర్ట్ మీద నేను వీళ్ళ మీదనే రీసెర్చ్ చేశాను, అమ్మాపురం వాళ్ళ మీద 1.5 ఇయర్స్ వాళ్ళతో వెళ్ళి వాళ్ళతో ఉండి వర్క్ చేశాను. సో వాళ్ళది ఏంటి, ఏ కులము, ఎట్లా బొమ్మలు వచ్చింది, వాళ్ళ దగ్గర ఎట్లా వచ్చింది, వాళ్ళు ఎట్లా నేర్చుకున్నా అన్నీ. సో ఎవ్రీథింగ్ ఈజ్ సెట్ చేశాను. సో ఇప్పుడు ఒక బుక్ రూపంగా అది బయటికి రావాలి, తీసుకుని ఆవిష్కరణ చేయాలని ఒక ఇది, త్వరగా అవుతుంది అని అనుకుంటున్నాను. తప్పకుండా అవుతుంది, ఎందుకంటే రేర్గా ఉన్న థింగ్స్ని మనం ఎలివేట్ చేసినప్పుడు కూడా దానికి ఇంపార్టెన్స్ ఎక్కువ అనేది ఉంటుంది కదా. సో మీ బుక్ త్వరలోనే రిలీజ్ కావాలి, చాలామందికి ఈ కళ గురించి తెలియాలనుకుంటున్నాను. బట్ ఈవిడే మాట్లాడితే ఎలా ఉంటుందో వినాలని ఉంది నాకు, ఏం కథ చెప్తారా అని. మా అమ్మకు తెలుగు రాదు, కానీ ఆమె తెలుగు మాట్లాడితే ఎలా ఉంటుందని నేను జస్ట్ మీకు ట్రై చేస్తాను. తెలుగు ఐ ఆమ్ ఓల్డ్ ఉమాన్. నో, మీరు చూడడానికి చాలా ట్రెడిషనల్ గా. ఐ ఆమ్ ఓల్డ్ ఉమాన్ గ్రాండ్ మదర్ అండ్ నో 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 నో. ఓకే, మీ మనవరాలు బాగున్నారా? ఆల్ గ్రాండ్ డాటర్స్ అందరూ బాగున్నారు. వాళ్ళు ఇవేమి నేర్చుకోలేదు, పద్మినే సడన్ గా స్టార్ట్ చేసింది ఏమో, ఆమెనే, ఆమెకే వచ్చు ఇది. ఆమెకే వచ్చా? సో మీకేమనిపిస్తుంది, పద్మిని ఇలా చేస్తున్నారు కదా, ప్రోత్సహిస్తారా మీరు? బాగానే ఉంది, బాగా చేస్తున్నారు. నేను అదే చెప్తున్నాను కదా, ఐ గివ్ చాలా కథ, ఇది చెప్పు అది చెప్పు అని చాలా చెప్తాను నేను. హర్ ఫాదర్, ఫాదర్ నాకు నన్ను అడగదు, ఫాదర్ గైడెన్స్. చాలా బాగుందండి, చాలా బాగా చేసి చూపించారు. ఆదిలాబాద్ గోండు వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ గురించి చెప్పండి. ఈ గోండ్ పిల్లలు ఇక్కడ చదువుకుని వస్తారు హైదరాబాద్కి ఫర్ హయ్యర్ స్టడీస్. నేను చిక్కడపల్లిలో ఉన్నప్పుడు నా వర్క్షాప్ అక్కడ ఉండేది చిక్కడపల్లిలో. సో అట్లా వాళ్ళు పరిచయం అయ్యి నేను ఆ పిల్లల్ని తీసుకున్నాను. ఎందుకు తీసుకున్నాను అనే కారణం ఏమంటే వీళ్ళకి ఎక్స్పోజర్ ఉండదు. ఆదిలాబాద్ తర్వాత హైదరాబాదే వాళ్ళకి ఒక పెద్ద ఇది, సముద్రంలేగా, ఎవరితో కలవరు, అది భయపడతారు. అండ్ వాళ్ళకి గోండి తెలుగు తప్ప ఇంకా ఏ భాష రాదు. సో వాళ్ళకి కొంచెం ఇంగ్లీష్ నేర్పించాలి,
వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయాలి అనేసి ఒక ప్రాజెక్ట్ వచ్చింది. సో క్రియేట్ టు ఇన్స్పైర్ అనేసి నోకియా వాళ్ళది ఒక ప్రాజెక్ట్ వస్తే నేను వాళ్ళకి చెప్పాను, మన పిల్లలతో పాటు ఐ వాంట్ ఇన్వాల్వ్ ఇవన్ ట్రైబ్, గోన్ ట్రైబ్ అంటే వాళ్ళు అలౌ చేశారు. సో ఆ పిల్లలు ఈ పిల్లలు సమాఖ్య చేసి ఐ వాంట్ 1 ఇయర్ ప్రాజెక్ట్. సో ఆ 1 ఇయర్లో వీళ్ళు కలిసిపోయి దే లెర్న్ సో మెనీ థింగ్స్. బొమ్మలు చేయడమనే కాదు, అన్నీ నేర్చుకున్నారు. బొమ్మలు చేయడం నేర్చుకున్నారు, ఆడపిడడం నేర్చుకున్నారు, మూవ్, హౌ టు మూవ్, కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకున్నారు, అవన్నీ నేర్చుకున్నారు. సో వాళ్ళు దాదాపు 6-7 ఇయర్స్ నుంచి నాతో వర్క్ చేస్తున్నారు. ఇద్దరు ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నారు, ఇంకా ఇద్దరు గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నారు. సో అప్పుడప్పుడు నాకు ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు చెప్తే వాళ్ళకు కుదిరినప్పుడు వస్తారు, వచ్చి నాతో వర్క్ చేస్తారు. దాదాపు మా పపెట్స్ అంతా వాళ్ళు చేసినట్టే ఉంటుంది. వాళ్ళకి ఇట్లా చెయ్యాలి అట్లా చెయ్యాలి అంటే ఇప్పుడు నాకన్నా బ్రహ్మాండంగా చేస్తారు. జస్ట్ హింట్ ఇవ్వాలి నేను, బ్రహ్మాండంగా చేస్తారు. ఓకే, వాళ్ళు ఢిల్లీ వరకు వెళ్ళారు. వాళ్ళు ఢిల్లీ వరకు యూత్ పర్ఫార్మెన్స్ కి, యూత్ ప్రోగ్రామ్ కి పంపించాను. ఢిల్లీ వరకు వెళ్ళి అంటే ఒక చిన్న ఎక్కడో ఒక కుగ్రామ్ నుంచి ఆదిలాబాద్, అక్కడి నుంచి హైదరాబాదే వాళ్ళకి ఎక్కడో అన్నప్పుడు వాళ్ళు మాట్లాడడానికి మోమాట పట్టి కలవాలంటే కొంచెం వెనక ముందు ఆడేవాళ్ళు అక్కడ వరకు వెళ్ళి వచ్చారంటే దట్స్ అ గుడ్ థింగ్. సో మీరు బాగా మోటివేట్ చేశారు వాళ్ళని. ఎందుకు చేయాలి, యూత్కి ఫస్ట్ చేయాలి. యూత్కి ఎందుకు చేయాలి అంటే ఇలాంటి కళలో చాలా అంశాలు ఉన్నాయి, మంచి చెడు అన్నీ ఉన్నాయి. సో మంచిది వాళ్ళు నేర్చుకుంటే దట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ దేర్ లైఫ్, వాళ్ళకి జీవితానికి ఉపయోగపడుతుంది. ఒకరితో ఎలా ఉండాలి అని తెలుస్తుంది. కథలు ఎన్నో ఉన్నాయి, మర్యాద ఉంది, తన్ని తండ్రి గురించి, గురుగారి గురించి, ఫ్రెండ్షిప్ గురించి ఎన్నో విషయాలు ఉన్నాయి. సో ఇవన్నీ నథింగ్ బట్ లైఫ్ స్కిల్స్. ఈ లైఫ్ స్కిల్ మనకి ఆధారం, దాంతో పాటు సర్వైవల్ స్కిల్ వచ్చేస్తుంది. మరి వాళ్ళలో ఆడపిల్లలు ఉన్నారా? ఆడపిల్లలు లేరు. ఓకే, సో వాళ్ళని వాళ్ళకి కూడా నేర్పించాలని మీకు అనిపిస్తుంది? ఆడపిల్లలు వాయిస్ ఓవర్ చేశారు. ఇది గోండ్ పిల్లల్ని, గోండీ లాంగ్వేజ్ లోనే గోండీ స్క్రిప్టే చేశాము. వాళ్ళ ఆదిలాబాద్ లో ఉన్న ఒక 25 విలేజ్ లో ఆడిపించాము గోండీ భాషలోనే. హెల్త్ మీద అక్కడ ఐటీడీఏపీఓ గారు హెల్త్ మీద అవేర్నెస్ కోసం అడిగితే గోండి భాషలని స్క్రిప్ట్ రాసి వీళ్ళతోనే ఆడిపించాము. దానికి వాయిస్ ఓవర్ ఇవ్వాలి కదా, లేడీస్ వాయిస్, అవన్నీ చేసిందంతా గోండి. టైం మీరు తయారు చేసిన బొమ్మ ఇది. ఓకే, మరి మీ బాబుని మీరు ఎలా ఎంటర్టైన్ చేశారు ఈ బొమ్మతో? ఇప్పుడు చేసి చూపి అంటే మా బాబుకు కథ చెప్పి అవన్నీ చెయ్యి చిన్నపిల్ల చెప్పినప్పుడు ఇటు స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఏ బొమ్మ చేయాలి అనుకుంటే నేను మిక్కీ మౌస్ డొనాల్డ్ డక్ చేశాను. సో మా నాన్నగారు అన్నారు అది మిక్కీ మౌస్ డొనాల్డ్ డక్ ఇస్ నాట్ అవర్ క్రియేషన్, మనది కాదు. సో మా నాన్నగారు ఎప్పుడు మనది తీసుకోవాలి అని, హనుమంతుడు చేయాల్సింది లేదా గణపతి చేయాల్సింది ఏదో మనకి అది చేయాలి, ఎవరిదో వాళ్ళ డిజ్నీ తీసుకుని నువ్వు చేసి ఏం చేసింది. సో మై ఫాదర్ వాజ్ డిసప్పాయింటెడ్. సో ఆ తరలో ఏం చేయాలి ఏం చేయాలి అని అర్థం కాక ఏదో స్టార్ట్ చేస్తే ఏదో కొంచెం కోతి లెక్క వచ్చింది. సో కోతి లెక్క వస్తే మా బాబుకు చూపించాను, చూపిస్తే ఇది ఎలా ఉంది కోతిలాగా ఉందా అని. అంటే ఇది అతను అన్నాడు ఏదో తేడాగా ఉంది, ఈ కోతికి చెవ్వే లేదు అన్నాడు. సో నేను చెవు పెట్టడం కూడా నాకు తెలియదు, అంటే నేను ఇంకా అంత వెళ్ళాను. సో ఇమీడియట్ ఒక పేపర్ తో పాపం పెట్టాను, ఇది ఎంత మంచి కోతి అంటే 13 ఏళ్ళ నుంచి. పేరేంటి? మల్లు. మల్లు హాయ్. మల్లు హాయ్. అక్షయ మల్లుకి 13 ఇయర్స్ అయితే అదే పాపం పేపర్ చదువుతోనే ఉన్నాడు, ఒక్కరోజు కూడా కంప్లైంట్ చేయలేదు. స్వీట్ మల్లు. మల్లు పేరు కూడా స్కూల్ పిల్లలే ఇచ్చారు. ఒక బొమ్మకు పేరు ఉండాలని కూడా నాకు తెలియదు. అతను వెళ్ళి చెప్పేశాడు స్కూల్లో, మా అమ్మ దగ్గర ఒక కోతి బొమ్మ ఉంది, ఇంకొక ఒక మ్యాన్ బొమ్మ, రెండే ఉంది, ఆ టీచర్ తీసుకొని రండి అన్నారు. తీసుకొని పోయాను అవి రెండు. ఏం చేయాలి అర్థం కాలేదు. తర్వాత ఓకే మంకీ అండ్ క్యాప్చర్ లో చేసేద్దాము అని వెళ్ళాను. మంకీ అండ్ క్యాప్చర్ లో చేద్దాము అంటే వెళ్తే ఆ పిల్లలు హాయ్ వాట్ ఈస్ యువర్ నేమ్ అడిగారు. నాకు అప్పుడు కూడా నాకు పేరు పెట్టాలి అని ఐడియా రాలేదు. సో ఐ సెడ్ ఐ డోంట్ హ్యావ్ నేమ్ అన్నాను. సో ఏదో ఒక బాబు చెప్పాడు యు ఆర్ మల్లు అన్నాడు. ఎస్ ఐ ఆమ్ మల్లు అని. సో అప్పుడు మల్లు అప్పుడు నేను నోట్ ఓకే పపెట్ షుడ్ హ్యావ్ నేమ్ అని. సో వాళ్ళ స్కూల్లో ఆడిపించాను కాబట్టి, ఇతను వెళ్ళి వాళ్ళ టీచర్కి చెప్పాడు కాబట్టి అక్కడి నుంచి నా ప్రయాణం మొదలైంది కాబట్టి స్ఫూర్తి, ఇన్స్పిరేషన్ బై మై చైల్డ్. సో అట్లా స్ఫూర్తి థియేటర్ మొదలైంది.
ఓకే, మల్లు చాలా చాలా బాగున్నాడు. 13 ఇయర్స్ మల్లు అంటే చిన్న విషయం కాదు, చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. సో అప్పటి నుంచి ఇంకా చిన్నపిల్లలకి అండ్ మీ బాబాయ్ ఇన్స్పైర్ అని చెప్పారు కదా, తర్వాత ఇంకెక్కువ బొమ్మలు తయారు చేస్తారు అనుకుంటారు, అక్కడి నుంచి మొదలైంది. సో స్లోగా స్కూల్స్కి వెళ్ళి స్కూల్స్ కథ చెప్పడము, కొన్ని బొమ్మలు తీసుకుని వెళ్ళడము, ఆ స్కూల్కి ఇచ్చేయడము, అవన్నీ చేశాను. సో అవుట్ ఆఫ్ మై వే. ఆ తర్వాత నేను రామకృష్ణ మఠ్లో ఇవన్నీ వర్క్ చేసేదాన్ని, స్పోకెన్ ఇంగ్లీష్. సో అక్కడ బొమ్మలు పట్టుకొని హౌ టు టీచ్ ఇంగ్లీష్ అవన్నీ చేసేదాన్ని. నాలుగైదు బొమ్మలు బ్యాగ్లేసుకుని వెళ్ళిపోయేదాన్ని. సో గ్రామర్ పాయింట్ అంతా ఇటు అవన్నీ బొమ్మతో చెప్పే అవన్నీ చేసేదాన్ని. వావ్, అలా అయితే బాగా రిజిస్టర్ అవుతుంది పిల్లలకి. సో అలాంటి స్కూల్స్ లో కూడా మ్యాథమెటిక్స్ కానీ సైన్స్ కానీ ఇవన్నీ కూడా బాగా చేసుకుని అట్లా స్టార్ట్ చేశాను. సో ఇది వర్డ్ ఆఫ్ మౌత్ లో స్ప్రెడ్ అయ్యింది. ఒక నలుగురు ఇట్లా పిలవడము, అట్లా వేయడము, సోషల్ అవేర్నెస్ మీద, చైల్డ్ లేబర్ మీద, బృహత్య మీద, సేవ్ మదర్ అర్త్, అట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి, గ్రీన్ అండ్ క్లీన్ అండ్ గ్రీన్, ఇట్లా ఒక్కొక్కటి వాటర్ గీటర్, ఇట్లా చాలా సోషల్ అవేర్నెస్ ఇలాంటి కాన్సెప్ట్ ఎక్కువ చేశాను. సో మై ఫాదర్ వాజ్ నాట్ హ్యాపీ దట్ ఐఎమ్ ఓన్లీ డూయింగ్ దిస్. తను అన్నాడు, మన మైథాలజీ స్టోరీస్ ఇవన్నీ కూడా ఎక్కువ ఉన్నాయి కదా, అవన్నీ చేయట్లేదు చేయట్లేదు అని ఒక కోరిక ఉంటే అక్కడ సరే అది కూడా ఇప్పుడు తీసుకున్నాను. సో రిసెర్చ్ కూడా ఉంది ట్రెడిషన్ మీద, పిహెచ్డి కూడా దాంట్లో చేస్తున్నాను కాబట్టి వెళ్తా ఉంటాను వేరే వేరే రాష్ట్రానికి వెళ్ళి అక్కడ చూసి అక్కడ వాళ్ళు ఎట్లా చేస్తున్నారో వాళ్ళది ఏంటి ఇదండి ఇవన్నీ చేస్తుంటాను. సో స్టోరీస్ ఇచ్చేస్తున్నాను. సో మా స్ఫూర్తి నుంచి ఇయర్లీ ఒక ప్రొడక్షన్ 2 ప్రొడక్షన్స్ ఉంటాయి. ఓకే, మరి వెంట్రలాక్ విజమ్ కి దీనికి తేడా ఏంటి? వెంట్రలాక్ విజమ్ అనేది ఒక డమ్మీ ఉంటుంది, మౌత్ ఓపెన్ ఉంటుంది, ఆ బొమ్మ వాళ్ళు పెట్టుకుంటారు. సో ద డమ్మీ ఇస్ హియర్, పర్సన్ ఇస్ ఆల్సో హియర్. సో ఈ బొమ్మకు వాయిస్ ఓవర్ వీలు ఇస్తారు. సో లిప్ సింక్ ఉంటుంది, చాలా లిప్ మూమెంట్ చాలా తక్కువగా ఉంటుంది, మాట్లాడినట్టే ఉంటుంది. సో వాళ్ళు ఇట్లాంటి బొమ్మతో వాళ్ళు ఆడిపియలేరు, లిప్ మౌత్ మూమెంట్ ఉండే బొమ్మతోనే వాళ్ళు ఆడిపియగలరు. కానీ మనది అట్లా కాదు, ఇట్ విల్ బి బిహైండ్ ద స్క్రీన్ విల్ బి బిహైండ్ ద స్క్రీన్. పపెటియర్స్ అనేది మేము వెనక ఉంటాము, బొమ్మలు ముందు ఉంటాయి. అండ్ మన భారతదేశంలో బొమ్మకి నోరు ఇట్లా తీయడం అనేది లేదు, నోరు ఎప్పుడు ఇలాగే ఉంటుంది. ఆల్ ద ట్రెడిషన్ పపెట్స్, ఓకే ఓకే, దాన్ని మాట్లాడే సంభాషణ కానీ ఆ ఇమోషన్స్ కానీ అవన్నీ పపెటియర్సే ఇవ్వాలి. దే హ్యావ్ టు ఇమిట్ వాళ్ళలో, వాళ్ళు ఏడుస్తారంటే బొమ్మ ఏడ్చినట్టు. అండ్ ఇట్లా టర్న్ చేస్తాయి, బొమ్మలు ఏడుస్తున్నాయంటే ఇట్లా టర్న్ చేస్తాయి, బొమ్మలు అలిగిపోయా అంటే టర్న్ చేస్తాయి. సో దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ది బాడీ లాంగ్వేజెస్ ఆఫ్ ద బొమ్మ. ఓకే, మరి మీరు ప్రదర్శన ఇచ్చినప్పుడు కానీ, మీరు పరిశోధన చేసినప్పుడు కానీ ఏవైనా సవాళ్ళు ఎదురయ్యాయా? చాలా, రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ చేయడం ఇంచి చాలా ఉంటాయి. ఎందుకంటే ఇవన్నీ బొమ్మలు అని ఫస్ట్ ఏమో సాధారణంగా స్టార్ట్ చేశాను, బట్ దీస్ బొమ్మలు ఆల్ హ్యావ్ పవర్స్ అండ్ దే గైడ్ అస్. మాకు ఒక మంచి మార్గదర్శి కూడా. సో బొమ్మలకి పవర్ ఉంటుంది? తప్పకుండా ఉంటుంది. ఓకే, అంటే ఆ అది ఇది నా అనుభవం కాబట్టి నేను చెప్తున్నాను, నాట్ జస్ట్ ఎక్కడో చదివాను ఏదో వాళ్ళు అమ్మాపురం వాళ్ళు చెప్పారు అట్లా, ఇది నా అనుభవం. ఎందుకంటే నా బొమ్మలు ఉన్నాయి కదా, నా దగ్గర ఇవి కూడా ఉన్నాయి, నా దగ్గర గణేష ఉంది, అమ్మవారు ఉన్నారు, అవన్నీ ఉన్నాయి. సో మన ఒక్కొక్క రోజు ది గైడ్, మన మంచి చెడు అర్థం చేసుకుంటారు. బాధగా ఉండే రోజు పంచుకున్నప్పుడు ఐ షేర్ మై ఫీలింగ్స్ విత్ మై బొమ్మలు అలాట్, గుడ్ ఆర్ బ్యాడ్ ఐ టెల్ దెమ్, బట్ ఐ గెట్ ఆ తర్వాత అనేది ఏంటి అనేది నాకు ఒక ఆలోచన వస్తుంది. అవి నాకు ప్రత్యేకంగా చెప్పలేవు. సో ఒక సిచ్యువేషన్ లో మీరు ముందుకెళ్ళలేకపోతే అవి మీకు సహాయం చేస్తాయి, చేస్తాయి. అది ఇంకొకటి ఏమంటే, చాలా ఈ బొమ్మలకి ఆల్ యూ హ్యావ్ ఇట్ కైండ్ ఆఫ్ పాజిటివ్ ఎనర్జీ. సో మనకు కూడా అది ఎక్కువగా అవుతుంది. మరి మహారాష్ట్ర అమరావతిలో సక్సెస్ఫుల్ విమెన్ గా కూడా మీకు అవార్డు వచ్చింది, దాని గురించి చెప్పండి. వాళ్ళు ఎవ్రీ ఇయర్ అక్కడ కొన్ని ఐక్ థ్రూఅవుట్ ఇండియా మళ్ళీ వరల్డ్ ఇట్లా చూసుకుంటారు, రేర్ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళని పిలిచి సమ్మానం ఇస్తారు. సో ఆ దేంట్లో నాకు ఒకసారి పిలిచారు, స్త్రీశక్తి లాగా వాళ్ళని అట్లా పిలిచి వాళ్ళు కూడా వన్ ఆఫ్ ది సక్సెస్ఫుల్ విమెన్ అనేసి విమెన్స్ డేకి వాళ్ళు ఇచ్చారు. ఓకే, ఖుషి టీవీ వాళ్ళు ఇచ్చారు అట్లా విమెన్స్ డేకి అండ్ సక్సెస్ఫుల్ విమెన్ అనేసి. ఎంత సక్సెస్ఫుల్ అని తెలియదు, బట్ ఐ హ్యావ్ టు అచీవ్ ద సక్సెస్ అనే నా ఒక ఇది. ఫైనల్గా మీ బొమ్మల ప్రదర్శనకి సంబంధించి ఆడియన్స్కి ఏం చెప్తారు? నేను ఆడియన్స్ దగ్గర రిక్వెస్ట్ చేసేది ఒకటే అంటే, ఇలాంటి జానపద కళలు, బొమ్మలాట కానీ వేరే ఏ కళలు ఉన్నా ఎక్కడ మీకు చూసే అవకాశం దొరుకుతుందో మీరు కూడా వెళ్ళండి, మీ పిల్లల్ని కూడా తీసుకుని వెళ్ళండి. కాసేపు టీవీ గురించి అలాంటివి బయట వచ్చేసి ఇలాంటి ఒక నేర ప్రదర్శన చూసి
ఈ మన సంస్కృతి మన కళ గురించి మీ పిల్లలకి అవగాహన ఇవ్వండి. ఇలాంటి కళలకి మీలాంటి వాళ్ళతోనే ప్రోత్సాహం వస్తుంది. మీరు ప్రోత్సహిస్తేనే కళ ముందుకు వస్తుంది. కళ ముందుకు వస్తేనే శాశ్వతంగా ఉంటుంది. ఈ ఒక కళానికి కాపాడుకునే ఒక బాధ్యత మన అందరికీ ఉంది కాబట్టి మిమ్మల్ని కూడా నేను అదే అంటున్నది, రిక్వెస్ట్ చేస్తున్నది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ మన నారీ శక్తి కార్యక్రమంలో మిమ్మల్ని కలవడం నాకైతే చాలా హ్యాపీగా ఉంది. అండ్ మీరు ఏదైతే చేస్తున్నారో అది ఫర్దర్గా వచ్చే భావితరాలకు కూడా బొమ్మల ప్రదర్శన, బొమ్మల ఆట అంటే ఏంటో తెలియజేయాలని, ఈ కళ ఇంకా సజీవంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, చూసారు కదండి, ఈనాటి మన నారీశక్తి కార్యక్రమంలో అంతరించిపోతున్న బొమ్మల ప్రదర్శనను పద్మిని గారు దానిపై రీసెర్చ్ చేసి మన భావితరాలకు అందించడానికి ఎంతో కృషి చేస్తున్నారు. మరొక్కసారి భారత్ టుడే ప్రేక్షకులందరికీ కూడా శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు.